దొంగలు అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు సంపాదించని దానిని ఆశించటము అంతే. నీ పొరుగువాని దాసినైనను గాడిదనైనను మరి దేనినైనను నువ్వు ఆశించటానికి వీల్లేదు. నువ్వు కష్టపడి సంపాదించకుండా దేన్ని సంపాదించే ప్రయత్నం చేసినా అది దొంగతనం. ఈరోజు అడుగుతున్నాను, మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా మీరు కష్టపడే సంపాదించినవేనా లేక కొట్టుకొచ్చినాయా? హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటే దుప్పట్లు కొట్టుకొచ్చేసేయాలి కాదంటారా? సూపర్ మార్కెట్లో పనిచేస్తూ ఉంటే సబ్బులు సోపులు షాంపూలు బ్రష్లు కొట్టుకొచ్చేసేయాలి. పొలంలో పనిచేస్తూ ఉంటే మనది కాని బస్తా బస్తా బియ్యం కొట్టుకొచ్చేసేయాలి. అడుగుతున్నాను సహోదరుడా సహోదరి, నువ్వేమైతే సంపాదిస్తున్నావో కష్టపడి సంపాదించిందేనా లేక దొంగతనం చేసి సంపాదించిందా? నువ్వు ఏదైనా సరే, వస్తువు కావచ్చు, వాహనం కావచ్చు, స్థలము కావచ్చు, పొలము కావచ్చు, డబ్బు కావచ్చు, ఏది నువ్వు సంపాదించినా కష్టపడి సంపాదిస్తే అది నువ్వు సంపాదించింది. కష్టపడకుండా నువ్వు ఏది తెచ్చుకున్నా అది దొంగతనం చేసింది. అబ్బాయి అట క్లాసులో పక్కవాడి పెన్సిల్ దొంగతనం చేశాడంట, దానికి క్లాసులో టీచర్ కొట్టిందంట. వాడు ఇంటికి వచ్చి ఏడుస్తుంటే, ఏమిట్రా ఏడుస్తున్నావంటే, నాన్న నాన్న నేను పక్కవాడి పెన్సిల్ దొంగతనం చేస్తే అది చూసిన టీచర్ నన్ను కొట్టింది నాన్న అని ఏడుస్తూ ఉంటే వాళ్ళ నాన్న చెప్పాడంట, ఒరే పిచ్చోడా, పక్కవాడి పెన్సిల్ కొట్టాల్సినటువంటి కర్మ నీకేం పట్టిందిరా, మా ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ ఏకంగా పెన్సిల్ డబ్బా పట్టుకొచ్చా కదరా నేను. మీకేమైనా అర్థమైందా? వీళ్ళ డాడీ ఏం చేశాడంటే, ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ ఆఫీసులో ఉన్న పెన్సిల్ డబ్బాయే తెచ్చేశాడంట. ఎద్దు చేను మేస్తూ ఉంటే దూడ గట్టు మేస్తుందంటారా? జాగ్రత్త సహోదరా సహోదరి, నువ్వు ఏది సంపాదించినా దొంగతనముతో సంపాదిస్తే నిన్ను అది నరకానికి తీసుకెళ్తుంది. ఒకరోజు నేను ఒక ప్రాంతానికి మీటింగ్కి వాక్యం చెప్పడానికి వెళ్ళా. అది పెద్ద పాక మందిరము, పెద్ద పాక. ఆ పాకలో వాక్యం చెప్పిన తర్వాత వెనకాల పాస్టర్ గారు ఉంటే టిఫిన్ కోసం కూర్చుంటే పాస్టర్ గారు అన్నారు, బ్రదరు మా సంఘం వాళ్ళు క్రిస్మస్కి ఎంత కానుకిస్తారో చెప్పగలరా అన్నాడు. పాస్టర్ గారు చూస్తే పూరి గుడిసెలా ఉంది, పాకలా ఉంది, పాకలో ఉండి ఆరాధన చేసేటటువంటి పేదవాళ్ళు ఏమిస్తారు చెప్పండి, ఏమో ఒక 10,000 ఇస్తారేమో అని అంటే ఆయన చెప్పారు, భలేవాళ్ళు బ్రదర్, మా క్రిస్మస్ సందర్భంలో మా సంఘ సభ్యుల్లో బంగారపు గొలుసులు ఇస్తారు, నెక్లెస్లు ఇస్తారు, గాజులు ఇస్తారు, గోల్డ్ రింగులు ఇస్తారు, ఇంచుమించు ఇవన్నీ కలిపితే 4-5 లక్షల రూపాయలు వస్తాయని చెప్పండి. నా గుండె సగం అయిపోయింది. చూడ్డానికేమో గుడిసెలా ఉంది మందిరం, దాంట్లో 4-5 లక్షల రూపాయలు కానుకేమిటండి, అంత ధనవంతులు ఉన్నారా అని అంటే పాస్టర్ గారు అంటారు, ఏం చెప్పను బ్రదర్, నా కష్టం అన్నాడు. ఏమిటి మీ కష్టం అంటే, వీళ్ళందరూ నా దగ్గరకు వస్తారు, ఈ ప్రాంతంలో ఉన్న కొంతమంది మగవాళ్ళు నా దగ్గరికి వస్తారు, వచ్చి పాస్టర్ గారు పని మీద వెళ్తున్నావు ప్రార్థన చెయ్యండి అంటారంట. ఏంటంట, పని మీద వెళ్తున్నారంట, ప్రార్థన పాస్టర్ గారు చేయాలంట, సక్సెస్ఫుల్గా మా పని జరుగులాగున మీరు ప్రార్థన చెయ్యండి. అప్పుడు నేను అన్నాను, దాంట్లో ఇబ్బంది పడాల్సిందే ఉంది, ఏముంది ఏమిటని బ్రదర్ వాళ్ళు దొంగతనం చేయడానికి, ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు దొంగతనం చేయడానికి వెళ్తున్నారంట, మా మందిరంలో సగం దొంగలే బ్రదర్, వీళ్ళు దొంగతనం చేసి నెక్లెస్లు దొంగతనం చేసి రింగులు దొంగతనం. సొమ్ము మనం కష్టపడింది కాకపోతే ఎన్నైనా గిఫ్ట్లు ఇవ్వచ్చుగా, దొంగతనం చేసి దేవుని సన్నిధికి వచ్చి కానుకలు ఇస్తున్నావా? వ్యభిచారము చేసి వచ్చిన డబ్బుల్లో సగం తీసుకొచ్చి కానుకలు ఇస్తున్నావా? లంచముతో సంపాదించిన దాంట్లో సగం, మళ్ళీ దశమ భాగం, ప్రభు నీది నీకు ఇచ్చేస్తున్నాగా వారి దుర్మార్గుడా. నువ్వు దొంగతనం చేసి నువ్వు లంచం పుచ్చుకొని అన్యాయంగా సంపాదించి దాంట్లో దశమ భాగం తీసుకొచ్చి దేవునికి ఇచ్చి నీది నీకు ఇచ్చేస్తున్నానుగా అంటే నా దేవుడు అలాంటి వాడు అనుకున్నావా? నో, నా దేవుడు పరిశుద్ధుడు. నువ్వు తుచ్చమైన విధానంలో సంపాదించి తీసుకొచ్చి దశమ భాగం ఇస్తానంటే చూసి పోనీలే నీది నీది నాది
నో, నా దేవుడు అలాంటి వాడు కాదు. నువ్వు దొంగతనములు చేసేవాడివైతే, కష్టపడి సంపాదించకుండా ఎవడో కష్టపడిన దాన్ని దోచుకునేవాడివైతే నువ్వు నరకానికి పోతావు. జాగ్రత్త.